Hi everyone, welcome back to Tanya Tips. So thanks a lot for your wonderful support. So Telangana updates ki kaani kandi, alage question papers ki kaani kandi. A samacharam kena ma Telegram group ko join ani dia kandi, alage group ani channel kura ani. So group la kana ka join ani kandi. Me friends ni ani add chendi. So chala mandi education news kuchh sa keep ko mandi share ani kuchh chayero. Aage upo vela ani ma video kana ka like the web series gaane like friends to share chestaru but particles release ayyayi oka exam notification release ayindi ani kuda mi friends to share chestaru chaala chaala important mee valla valaku oka video chesi vallaki definitely use ayyindi vallu life long gurtu pettukuntaru so education related videos minade edaithe chestunna vaatini friends to kachithanga share ani cheyandi so vallu chaala help chesina vallaki avutaru so ivalli video enti enti రేపటి నుండి కొత్త రేషన్ కార్డు అనేది అప్లై చేసుకోవడానికి గవర్నమెంట్ మళ్ళీ పర్మిషన్ అనేది ఇచ్చింది సో మొత్తంగా 3 లక్షల మంది అర్హులుగా తీర్చారని చెప్పారు అలాగే ఇది ఎవరి చేతుల మీద అందజేస్తారంటే ఏ ఏజ్ వరకు ఎమ్మెల్యేల గురించి ఆ ఏజ్ వరకు వాళ్ళు అందజేస్తారు అన్నది కొంచెం ఇన్ఫర్మేషన్ సో నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియో అనేది చేశాను ఏంటి అంటే రేషన్ కార్డ్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మీ రేషన్ కార్డు డీలర్ ఎవరు ఎక్కడి నుంచి సరుకు తీసుకోవాలి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి నేను వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను ఒకసారి మీరు వీడియోస్ లో కనుక వెళ్తే మీకు ప్లేలిస్ట్ అనేది దొరుకుతుంది అక్కడ చూడండి సో ఇది ఏంటి అంటే కొత్తగా రేషన్ కార్డు ఎవరైతే అప్లై అనేది చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు జూలై 26 నుంచి 31వ తేదీలోగా అప్లై అనేది చేసుకోవచ్చు ఓకేనా ఈ కొత్త రేషన్ కార్డు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఆగస్టు నెల నుంచి రేషన్ బియ్యం అనేది అందజేస్తారంట నిజానికి అయితే గడిచిన నెలలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కానీ టైంకి కార్డ్స్ అనేది ఇవ్వకపోవడం అందులో కొన్ని షార్ట్ లిస్ట్ చేసేసింది వాళ్ళని మార్పు చేయడం వల్ల లేట్ అనేది అయింది సో అందుకని వీళ్ళు ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్నట్టు చూసుకోండి అని చెప్తున్నాను అండ్ నెక్స్ట్ దోస్ రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్స్ కూడా 28 వరకు పొడిగించారు ఓకే సో మొత్తం ఈ నెల 28 వరకు కన్వీనర్ కోటాలో అప్లై చేసుకునే వాళ్ళకైతే పొడిగించారు ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి సెకండ్ ఫేజ్ ఎప్పటి నుంచి ఉంటుంది అంటే చాలా మంది అడుగుతున్నారు సో ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసరికి ఆగస్టు 4th న ఉంటుంది ఆగస్టు 5th నుంచి 9 వరకు సీట్లు పొందిన వారికి ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది ఆన్లైన్ లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసరికి ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కాదు అలాగే సెకండ్ ఫేజ్ రిపోర్టింగ్ అప్లై పెట్టుకోవాలంటే ఆగస్టు 5th నుంచి 18th వరకు సెకండ్ ఫేజ్ రిపోర్టింగ్ అనేది పెట్టుకోవాలి ఒకవేళ ఈ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడైందంటే ఆగస్టు 28th న తెలుస్తుంది సో ఇవాళ యాక్చువల్లీ మహాత్మా జ్యోతిబా ఫూలే ఎగ్జామ్ అయితే ఉంటుంది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి రిజల్ట్స్ కానీ వాటి గురించి నేను నెక్స్ట్ వీడియో అయితే డీటెయిల్ గా చెప్తాను ఓకేనా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ అనేది చేయండి సో ఇక్కడ చూడండి ఆగస్ట్ 28న మోడల్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సో ఈ మోడల్ స్కూల్స్ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ స్టడీ అయితే కానీ చాలా మంది ఎందుకు వాళ్ళ పిల్లల్ని ఇంటి దగ్గర ఉంటాయి మంచిగా జాయిన్ కూడా చేయరు దీని గురించి మనం కొంచెం నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఒక స్కూల్ ని తీసుకెళ్ళి ఎలా ఉంటుందని చూపిస్తే తల్లిదండ్రులు ఏదైతే అప్లై అనేది చేస్తున్నారో వాళ్ళకు కూడా ఒక ఊహ వస్తుంది అన్నమాట ఓకే స్కూల్ ఇలా ఉంటుంది పాఠశాల ఇలా ఉంటుంది ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి ఏంటి అని మీకు కూడా తెలుస్తుంది సో దీనికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ తో ఆగస్టు 28న మోడల్ స్కూల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సో 21న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అలాగే మధ్యాహ్నం మాత్రం 2 నుండి 4 గంటల వరకు 7వ తరగతి నుంచి 10వ తరగతి క్లాస్ ప్రవేశ పరీక్ష ఉంటుంది ఓకేనా సో దీనికి సంబంధించిన అఫీషియల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్స్ అనేది డీటెయిల్స్ చూసింటే తెలంగాణ ms.cgc.gov.in చూస్తే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోస్ అయితే మీకు తప్పకుండా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ